హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ప్రో కబడ్డీ సీజన్ 10కి సంబంధించి తమిళ్ థలైవాస్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని వాళ్ళ ఫ్యాన్స్కి అందించడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేసి ఆ ఆప్షన్లో విజిట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తమిళ్ థలైవాస్ వాళ్ళ ప్రస్తుత హెడ్ కోచ్ అయినటువంటి అశన్ కుమార్ గారిని మరో 3 సీజన్ల పాటు కొనసాగిస్తున్నట్టు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 2022 నుంచి 2025 వరకు అశన్ కుమార్ సారి తమిళ్ థలైవాస్కి కోచింగ్ ఇవ్వబోతున్నట్టు తమిళ్ థలైవాస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటిది. ఏ ఫ్రాంచైజ్ అయినా కూడా వాళ్ళకి ఒక బ్రిలియంట్ కోచ్ దొరికితే ఆ కోచ్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ప్లేయర్స్ ఉన్నా లేకున్నా కోచ్ వల్ల ఆ కన్సిస్టెన్సీ అనేది టీంలో కనపడుతుంది. సో క్రమంలో తమిళ్ థలైవాస్ కూడా అదే చేసింది. వాళ్ళ విన్నింగ్ కోచ్ అయినటువంటి అశన్ కుమార్ గారిని వాళ్ళు రీటైన్ చేసుకోవడం జరిగింది. సో ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూమ్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ మనం చాలాసార్లు దీన్ని ఎక్స్పెక్ట్ చేసాం కూడా, అశన్ కుమార్ సార్ మరొకసారి తమిళ్ థలైవాస్కి హెడ్ కోచ్గా మారతారని. సో మన ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. సో ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.